నమస్తే నేను సిరి ఈ మధ్యకాలంలో చూస్తుంటే విజయమ్మ గారు ఒక లేఖ అయితే విడుదల చేశారు దాంట్లో అనేక అంశాలు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక లేఖ మళ్ళీ విజయమ్మ గారే రిలీజ్ చేశారని చెప్పేసి కూడా ఒక లేఖ అయితే రిలీజ్ అయింది కాకపోతే దాని మీద సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది అది విజయమ్మ గారి రాసింది కాదు ఫోర్ జరి అని చెప్పేసి అయితే చర్చ జరిగింది దాంతోనైతే వెంటనే కొన్ని నిమిషాల గంటల వ్యవధిలోనే ఆ లెటర్ని కూడా డిలీట్ చేయడం జరిగింది మరి ఇది వైసీపీ వాళ్ళు చేసిన ప్లానా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే సజ్జల గారు వేసిన ప్లానా అసలు ఏంటి ఎందుకు ఇది మరి ఈ లేఖను రిలీజ్ చేసి మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారిది ఇంకా జగన్ గారి ఆస్తి వివాదం ఏదైతే ఉందో దాని గురించి దానికి సంబంధించి అనేక అంశాలను అయితే ఒక లేఖలు పొందపరిచి విజయమగారు రిలీజ్ చేశారు అంతవరకు అది బాగానే ఉంది తర్వాత మళ్ళీ ఏమైందంటే మరి కొంతమంది మరి అది ఎవరి ఆలోచన అనేది మనకు తెలియదు జగన్ గారు సజల గారుదా లేకపోతే ఇంకెవరన్నా వైసీపీ నేత అనేది మనకు తెలియదు మళ్ళీ ఇంకొక లేఖ అయితే బయటికి రావడం జరిగింది దాంట్లో సంతకం అయితే విజయమ్మ గారిది అని అంటుంటే కాదు అది ఫోర్ అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో చర్చ అయితే మొదలైంది ఆ సేపట్లోనే అది మళ్ళీ డిలీట్ కూడా అయిపోయింది ఆ లేఖ సో మరి ఏంటి అంటారు మరి నిజంగా ఫోర్జరీ అవ్వకపోతే డిలీట్ చేసే అవకాశం ఉండదు కదా బహిరంగంగానే చెప్తారు ఎందుకు అంటే ఇంకో కేసు పడుతుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన సజ్జల పైన ఎవరి పైన పడుద్ది ఇంకో కేసు ఫోర్జరీ కేసు పడిపోతుందా ఎందుకంటే విజయం అంటే మరి ఆమె ఎవరు అశ్వమాష వ్యక్తి కాదు ఆమె ఒక ముఖ్యమంత్రి భార్య ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి తల్లి కూడా అలాంటి వ్యక్తి ఆమె సంతకం ఫోర్జరీ చేయడం అంటే అది కొడుకు చేసినా లేకపోతే ఆ సలహాదారు చేసినా ఎవరు చేసినా ఇవాళ ఏంటి ఊసలు లెక్క పెట్టాల్సిందే అది గనక ఫోర్ జరీ అయితే ఫోర్జరీ కాకపోతే మరెందుకు డిలీట్ చేశారు ఇప్పుడు ఆ లేఖ అది విజయమ్మ రాసిందా కాదా ఫేక్ లెటర్ వీళ్ళే సృష్టించి ఆమె సంతకం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పెట్టి వదిలారా రేపు దీనిపైన విజయమ్మ కోర్టులో కేసేస్తే ఎవరు జైలుకి వెళ్తారు ఇప్పుడు వారం రోజుల్లో విజయమ్మ రెండు లెక్కలు లేఖలు రెండు లెటర్స్ ఇప్పుడు ఇందాకే చెప్పావు ఒకటి ఆస్తుల పంపిణీ అది డిలీట్ చేశారా ఆ లేఖ ఇంకా ఉంది కదా అదేమి ఎవరు డిలీట్ చేయలేదంటే అది ఫోర్జరీ కాదు అది ఎవరో చెబితే రాంచింది కాదు స్పష్టంగా అందులో విజయమ్మ భాష ఆమె ఏంటి క్రైస్తవ భక్తురాలు క్రీస్తును నమ్మే ఆమె అందులో చక్కగా బైబిల్లో సూక్తులు ఉటంకించింది ఎవరు నోరు తెరవద్దను సుబ్బారెడ్డి నువ్వు ముయ్యను సాయిరెడ్డి నువ్వు నోరు మూసుకోను వీళ్ళిద్దరూ కూడా జగన్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయారంటూ ఆమె స్పష్టంగా మరి రాజశేఖర రెడ్డి ఆజ్ఞ ఏంటో చెప్పింది దేవుడి ఆజ్ఞలాగా రాజశేఖర రెడ్డి ఆజ్ఞ ఇది అని చెప్పింది తన నలుగురు మనవ సంతానానికి ఆస్తిలో సమాన వాటా ఉండాలనేది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అసలు రాజశేఖర రెడ్డి బతికుండగా ఆస్తుల పంపకం జరగలేదని జరిగిందనేమో జగన్ చెప్పాను జగన్కి సాక్ష్యం ఎవరు పిల్లికి ఎలకల సాక్ష్యం సాయిరెడ్డి సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని శర్మలు తిట్టింది కూడా అసలు సుబ్బారెడ్డి కొడుకు అయితే విజయమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ మా నాన్న క్షమించు మేము జగన్ జీతగాళ్ళం అనేది అతనేదో మరి కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా పెద్దమ్మ దగ్గర ఎవరు సుబ్బారెడ్డి కొడుకు ఇవన్నీ మీడియాలో మనం చూసాము ఆ రోజు ఆ లేఖలో విజయం ఏమని చెప్పింది ఎవరు దీనిపైన మాట్లాడటానికి వీలులేదా ఆమె కదా ఇంటి పెద్ద ఎవరు ఇవాళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు విజయమ్మ ఒక బిడ్డ ఇంకో బిడ్డకే అన్యాయం చేస్తే అన్యాయానికి గురైన బిడ్డకి అండగా ఉండటం తల్లిగా నా బాధ్యత అంది కదా ఇక్కడ ఒక బిడ్డ ఇంకో బిడ్డకి అన్యాయం చేస్తే అనే పదంలో అన్యాయం చేసినాడెవరు జగన్మోహన్ రెడ్డి అన్యాయానికి గురైందెవరు కూతురు కాబట్టి అన్యాయానికి గురైన బిడ్డకి నేను అండగా ఉన్నాను అని నిజాలు చెప్పింది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇద్దరు పేరు మీద ఆస్తులు కొంటూ వచ్చాం అది సహజం ఇప్పుడు బిడ్డ పుట్టగానే ఏదో కొంత బిడ్డ పెద్దయి నాకు వస్తుందని డిపాజిట్లు చేస్తారు పొలం కొంటారు అట్లా షర్మిల పేరు మీద కొన్ని కొన్నారు జగన్ పేరు మీద కొన్ని కొన్నారు షర్మిల పేరు మీద కొన్న ఆస్తులు చెప్పి చదివి జగన్ పేరు మీద కొన్న ఆస్తులు ఎందుకు చదవలేదు అని వాల్యూడ్ క్వశ్చన్ సాయిరెడ్డిని సుబ్బారెడ్డిని ఆమె ఒకటే క్వశ్చన్ చేసింది శర్మల పేరు మీద కొన్న ఆస్తులు చదివావు కదా సాయిరెడ్డి సుబ్బారెడ్డి జగన్ పేరు మీద కొన్న ఆస్తులు ఎందుకు చదవలేదని అడిగిందంటే ఆ లేఖ రాసింది విజయమ్మే స్పష్టంగా విజయమ్మ ఏమని చెప్పింది ఏ సయ్య సమాధానకర్త అర్థమైందా తను నమ్మే దైవం ఏసయ్య సమాధాన సమాధానకర్త నా బిడ్డలిద్దరూ సమాధాన పడతారు మీరు మూసుకోండి ఇప్పుడు నా బిడ్డలిద్దరిని సమాధాన పరిచేది ఏసయ్య సరే ఆమెకి ఏసఐ అంటే నమ్మకం ఆ కుటుంబానికి కూడా నమ్మకం కాబట్టి ఆయన సమాధాన పరచాలనే కోరుకోవాలి ఎవరైనా కూడా కానీ అసలైన కర్తలు ఎవరు ప్రజలు ఏసై కూడా ప్రజల్లో భాగమే దేవుళ్ళు ఇళ్ళు ఎవరు ప్రజలే దేవుళ్ళు కదా ఇవాళ మానవ సేవే మాధవ సేవ అంటాం జ ఎన్టీఆర్ అదే కదా చెప్పింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఇక్కడ సమాధానకర్తలు ప్రజలు అనమాట జగన్మోహన్ రెడ్డి షర్మిల ఆస్తుల పంచాయతీలో అసలు ఎవరు అన్యాయం చేశారు ఎవరు అన్యాయానికి గురయ్యారు నిర్ణయించేది జనం తల్లి చెప్తోంది స్పష్టంగా మదర్ జడ్జిమెంట్ ఇచ్చేసింది చాలా జగన్మోహన్ రెడ్డికి ఇంకా లా ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కావాలా దీనికి వెళ్ళాడు ఏంటది నేషనల్ కౌన్సిల్ లా ట్రిబ్యునల్ జడ్జిమెంట్ అవసరమా మదర్ ఇవాళ జడ్జి మదర్ ట్రిబ్యునల్ లో జడ్జిమెంట్ ఇచ్చేసింది ఆమె వీడు అన్యాయం చేశాడు అది అన్యాయానికి గురైంది కాబట్టి తనకు న్యాయం చెయ్యాలని సొంత తల్లే చెప్తున్నప్పుడు ప్రజలు నమ్మకుండా ఉంటారా ప్రజలు ఇవాళ షర్మిలకు అండగా ఉండకుండా ఉంటారా అంటే జగన్మోహన్ రెడ్డి తిమ్మిన్ బిమ్మిన్ చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు ఒక ఇంకో లేఖ పుట్టించాడు ఏంటి ఆమె ఆ కార్ ఏదో యాక్సిడెంట్ అయితే ఆ కార్ యాక్సిడెంట్ మీద ఇళ్ళు ఏదో సోషల్ మీడియాలో చూస్తున్నారని అసలు ఆమె ఏదో దాన్ని ఖండిస్తున్నట్టుగా ఆమె పేరు మీద ఒక ఫోర్జరీ లెటర్ సృష్టించారని ఇప్పుడు అది వదిలేసి ఇప్పుడు ఈ చర్చి దేని మీద జరుగుతోంది కారు మీద జరుగుతుంది ఆ కారు ఎక్కడది ఎప్పుడు కొన్నారు కొత్త కారు కొత్త టైర్లు కొత్త టైర్లు ఎట్లా పేలాయి కొత్త కారు ఎలా యాక్సిడెంట్ అయింది ఆ కారు డబ్బులు షర్మిలతో సగం ఇప్పించాడు అంటాడు ఆ కారుకు అయినటువంటి డబ్బుల్లో షర్మిలతో సగం కట్టించాడంటే తను కట్టాల్సిన సగం ఎవడతో గట్టించాడంట ఇవన్నీ బయటకు వస్తున్నాయి అదే సార్ ఇప్పుడు ఏంటంటే కారు టైల్ వెళ్ళడంలో కొంత షర్మిల గారికి కూడా బాగుంది లేకపోతే కట్టిన వాళ్ళకి కూడా బాగుంది అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఏంటంటారు ఎలా అర్థం చేసుకోవాలంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను తాడు పట్టుకున్నా పాటే కాటేస్తుంది అనమాట తాడు పట్టుకోవటం మానే పాములు కాటేయకుండా ఉంటుంది